జస్ట్ రాయలసీమ పోయి రాయలసీమకు నీళ్ళు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు అంటున్నారు రాయలసీమకు నీళ్ళు నేను చెప్పింది ఎంతక్కడ బాజాప్తా చెప్పిన బేజాప్తో చెప్పలే ఇలా కూడా చెప్తా ఉన్నా అక్కడ పోయి చెప్పడం కాదు ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మొత్తం అధికారులను అందరిని పిలిపించి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పిన నేను కృష్ణానదిలో నీళ్ళు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాము గోదావరి తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ మా కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్ళు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్లైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం ఎందుకంటే ఊ అంటే ఆ అంటే కేంద్రం వడికోసారి ఏ పార్టీ ఉన్నా రాజకీయాలు అవసరమైనప్పుడల్లా ఒక డ్రామా చేస్తారు ఏమి డ్రామా చేస్తారు కృష్ణ గోదావరి కావేరి నదుల అనుసంధానం తమిళనాడులో ఎన్నికలు మోపుగానే కర్ణాటకలో ఎన్నికలు మోపుగానే ఇది ఒక రెటరిక్ కేంద్రాన్ని పరిపాలించే పార్టీలకు బాగా పరిపాటి అయిపోయింది ఒకటి ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది ఇప్పుడు లేచి చూడండి మొన్న దాకా తమిళనాడు ఎన్నికలు ఉండే మీరందరూ చూసినారు మీరే విన్నరు మీరు రోజు పొద్దున్నగానే పత్రికలు చూస్తారు మీరు కావేరీ నదుల అనుసంధానం కావేరీ జల అని మాట్లాడతారు తమిళనాడు ఎన్నికలు అయిపోయిన ఇక కావేరీ లేదు మనం లేదు మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేశారు ఏ రోజుకైనా సరే మన తెలుగు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రమాదం ఉంటుంది దబన నీళ్ళు ఎక్కువండి తీసుకపోయినా మంచిదే కానీ రెండు రాష్ట్రాల అవసరాలు సంపూర్ణంగా తీరిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాలన్నింటికి నీళ్ళు వచ్చిన తర్వాత మిగిలితే ఒకవేళ బయటికి తీసుకుపోవచ్చు దేశానికి సంబంధించింది కాబట్టి మాకు అభ్యంతరం లేదని చెప్పినాం దాన్ని కూడా వక్రీకరించి నేను పోయి చేపల పులుసు తిన్నాను చేపల పులుసు బాధపత తింటాం ఎందుకు తినాం నాకు అర్థం కాదు పక్క రాష్ట్రంలో పోయి చేపల పులుసు తింటే తప్ప వాడిది రాంగ్ ఈ వ్యక్తిగత దూషణలు ఇవి నేను ఇరవై నుంచి చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ కిరికిరిగాళ్ళు సబ్జెక్ట్ లేని వాళ్ళు విషయం లేనివాళ్ళు మాట్లాడే శక్తి లేని వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి లేని వాళ్ళు ఇమీడియట్గా మీద పడు బటగాల్చి మీద వేయాలి ఇదే నా పద్ధతి ఇది నేను అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది మేము మేము డిమాండ్ చేసింది ఏంటండి తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని కేంద్రం కొంటదా కొనదా నువ్వు వరి పండించమని బాధ్యతారహితంగా చెప్పిన మాట నిజం కాదా యాసంగిలో వడ్లు పండించండి మెడల్ వంచి కొనిపిస్తామని అన్నమాట వాస్తవమా కాదా ఇప్పుడు దాని నుంచి పారిపోయినావా ఆన్సర్ ఇట్ ఫస్ట్ నీ గురువులు సంస్కారం నేర్పినన్నావు కదా నీకు సంస్కారం అయితే సింపుల్గా చెప్పు కదా నేను ఉర్దూలో ఇంగ్లీష్లో నీకు అర్థం కాని భాషలు అడుగుతలేను కదా నీకు అర్థమయ్యే భాషలోనే స్పష్టంగా కుండబద్దలు కొట్టి నేను అడుగుతున్నాను నేను అరవై ఏడు లక్షల ఎకరాల వారి చూపిస్తావా అంటున్నావు దా ఆరు హెలికాప్టర్లు పెడతా ఒకటి కాదు సిక్స్ హెలికాప్టర్స్ పెడతాను నువ్వు రా నీ కేంద్ర ప్రభుత్వం తీసుకురా నీ మంత్రిని తీసుకురా నీ అధికారులు రండి లేని పంటను ఉన్నట్టు చూపెడతామా అట్ట అట్ట సాధ్యం అవుతుందా జరుగుతుందా అరవై రెండు లక్షల ఎకరాల్లో ఇప్పుడు వరి వస్తున్నదాయా బాబు అని చెప్తే అది లేదు అని బుకాయిస్తున్నాను అంటే దాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలా మీరు మోసగాళ్ళు మీరు కొనరు నేపాల్ చెప్తారు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారని అర్థం చేసుకోవాల్సిన తప్ప ఓ మాట చెప్పచ్చు కదా ఎంత మాటిది అంత ఉంటామని ఎందుకు చెప్తలేరు